హలో ఫ్రెండ్స్, నేను మహేందర్. వెల్కమ్ టు మహేందర్ ట్విట్టర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు జీరోదాలో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. ముందు జీరోదా అంటే ఏందో చెప్తాను. జీరోదా అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు చాలామందికి దగ్గర డబ్బులు ఉంటాయి కానీ బ్యాంకులో దాస్తూ ఉంటారు. బ్యాంక్లో దాయడం వల్ల ఏంటంటే వాళ్ళకు మంత్లీ కొంత ఇంట్రెస్ట్ వస్తుంది అన్న ఉద్దేశంతో అందులో దాస్తారు. ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలో తెలీదు, అందుకే బ్యాంకులో దాచుకోవడం అలా, లేదంటే ఇంట్లోనే తెలిసిన వాళ్ళ దగ్గరనో లేదంటే అలా అకౌంట్లోనో లేదంటే ఇంట్లోనే దాపెట్టుకుంటూ ఉంటారు. వాటి వల్ల ఏంటంటే ఎలాంటి ఉపయోగం ఉండదు అన్నట్టు. మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయో అంతే వస్తాయి. అలా కాకుండా ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్ అంటే ఏందో తెలీదు, ఇన్వెస్ట్మెంట్ అసలు ఎక్కడ చేస్తారో తెలీదు, ఎలా చేస్తారో తెలీదు అని కొంచెం కూడా బేసిక్ ఐడియా ఎవరికైతే ఉండదో వాళ్ళ కోసం ఈ వీడియో. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో చాలామందికి తెలీదు. చాలామందికి ఒక బ్యాడ్ ఒపీనియన్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే పోతాయి, రావు అనేది ఒక ఒపీనియన్ చాలామందికి ఉంది. నిజానికి అది నిజం కాదు. మీరు షార్ట్ టర్మ్ కోసం ఎప్పుడు చూడొద్దు. మీ డబ్బుల్ని బ్యాంకులో పెట్టి ఇట్లా కొన్ని నెలల పాటు అలాగే ఉంచి నెల నెల వడ్డీ వస్తూ ఉంటుంది, అలా పెడతారు. అది ఓకే, అది బాగానే ఉంటుంది. ఇంకోటి మార్కెట్లో పెడితే ఏంటంటే మీకు బ్యాంకులో వచ్చేదానికన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్కి చూడాలి ఎప్పుడైనా. అయితే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే కనుక మీకు ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే ఒక బ్రోకరేజ్ అకౌంట్ అనేది కంపల్సరీ ఉండాలి. డిమాట్ అకౌంట్ కూడా ఇస్తారు వాళ్ళు. అయితే బ్రోకరేజ్ మీరు స్టాకులు కొనడం అమ్మడం చేయాలంటే మధ్యలో బ్రోకరేజ్ కంపల్సరీ ఉండాలి. మీరు స్టాక్ మార్కెట్లో ఉంటే కనుక కంపల్సరీ దీంట్లో ఉండాల్సి ఉంటుంది. అయితే ఆ జీరోదా అనేది ఇది ఒక బ్రోకరేజ్ సంస్థ అన్నట్టు, ఆర్గనైజేషన్. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర అకౌంట్ తీసుకుంటే మనము వాళ్ళు మనకు ఐడి పాస్వర్డ్ ఇస్తారు, దాని ద్వారా మనం ట్రేడింగ్ అనేది చేయవచ్చు. దానికి సంబంధించిన వీడియోస్ కంటిన్యూగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చెప్తూ ఉంటాం మీకు. ఫస్ట్ స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దానికి ముందు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ స్టెప్ అంటే మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ తెలియకుండా మీరు డైరెక్ట్ రావడానికి లేదు. నేను చెప్తాను ఫస్ట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. జీరోదా అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అది చూపిస్తాను. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేయడం కాదు, అది చాలా ఇది, కానీ ఈ ఐడియా ఇవ్వడానికి, మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఇది ప్రాసెస్ అని ఒక ఐడియా ఇవ్వడానికి ఈ వీడియో. ఓకే, ఫస్ట్ స్టెప్ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఓకే ఇక్కడ వచ్చి జీరోదా, వీళ్ళకి ఒక ఆఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది జీరోదా.com. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయిన అకౌంట్ అని ఉంది కదా కింద ఆప్షను, అది క్లిక్ చేయండి. ఓపెన్ అయిన అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత మీకు కింద ఫుల్ నేమ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఎంటర్ చేసి కంటిన్యూ టు సైన్అప్ నొక్కినా పర్లేదు, లేదంటే కింద కాల్ మీ బ్యాక్ అని ఉందిగా అది నొక్కినా పర్లేదు. కంటిన్యూ టు సైన్అప్ అంటే ఏంటంటే మీకు పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వీళ్ళ ఇయర్లీ ఫీజు వచ్చి 350 to 400 మధ్యలో అలా ఉంటుంది. అది కూడా మీరు ఆన్లైన్లో వాళ్ళకు పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అలా కాకుండా మీరు కాల్ మీ బ్యాక్ ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఆ వ్యక్తి మీకు కాల్ చేసి మీ అడ్రస్ అడుగుతాడు, మీ ఇంటికి వస్తాడు డైరెక్ట్. మీరు పైన ప్రాసెస్ చేసినా కూడా అతను కంపల్సరీ మీ ఇంటికి వస్తాడు, వచ్చి మీకు క్యాన్సిల్ చెక్ ఒకటి, పాన్ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ కూడా తీసుకెళ్తాడు. కాబట్టి ఎలా చేసినా ఒకటే. కాకపోతే ఈ కాల్ మీ బ్యాక్ ప్రెస్ చేస్తే ఏంటంటే వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి మీ దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్తారు. ఇది ప్రాసెస్. ఇంకోటి దీంట్లో ఈ అకౌంట్ ఓపెనింగ్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి ఈక్విటీ, కమాడిటీస్ అని. ఈక్విటీ అంటే ఏంటంటే ఒక కంపెనీకి సంబంధించిన షేర్లు కొనాలంటే ఈక్విటీ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా గోల్డ్, సిల్వర్, ఇంకోటి ఆయిల్స్ కానీ కొన్ని ఇలాంటి రకాల షేర్లు అయితే మీరు కమాడిటీస్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు కంపెనీ షేర్లు అయితే బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని, కానీ వితౌట్ నాలెడ్జ్ మాత్రం చేయకూడదు. మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి ఫస్ట్. ఒక కొటేషన్ ఉంది, డబ్బులతో వస్తే, స్టాక్ మార్కెట్లో డబ్బులతో వస్తే అనుభవం మిగులుతుంది, అనుభవంతో వస్తే డబ్బులు మిగులుతాయని. మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఫస్ట్ చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తూ నేర్చుకుంటూ అలా మీరు ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే మీకు మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ అకౌంట్ ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్నాక మీకు 3 డేస్లో కాల్ చేస్తారు. అతను కాల్ చేసి ఐడి పాస్వర్డ్ ఇస్తాడు. ఐడి పాస్వర్డ్ ఇస్తే మీరు దాన్ని ఒక యాప్ ఉంటుంది వీళ్ళదే, కైట్ జీరోదా అని, మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. ఇదే యాప్ ఇన్స్టాల్ చేసుకున్న పర్లేదు, మీరు డైరెక్ట్ వెబ్సైట్ ద్వారా లాగిన్ కూడా అవ్వచ్చు. ఇది ఇక్కడ మీరు ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ గురించి నేను నెక్స్ట్ ఇంకో వీడియో ఇస్తాను.
కాకపోతే వాళ్ళు ఇచ్చే పాస్వర్డ్ మీరు రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు 5 సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది, వాటికి ఆన్సర్ చేస్తే మీరు లాగిన్ అయిన ప్రతిసారి 2 సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది. వీటికి కరెక్ట్ సమాధానం చెప్పినప్పుడు, మీరు టైప్ చేసినప్పుడు మీకు అకౌంట్ అనేది లాగిన్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. షేర్స్ ఎలా కొనుక్కోవాలి, ఏం చేయాలనేది మీకు ఇంకో వీడియోలు చెప్తాను నేను. మీరు ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత, మీకు ఈ అకౌంట్ ఓపెనింగ్ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.